శ్రీకాకుళం జిల్లా నిమ్మాడిలో వైసీపీ నేతలు పాదయాత్ర ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రాక్షస పాలనపై టెక్కల ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాసరావు మండిపడ్డారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి చేసుకోలేకపోయినారు. ఈ రోజు నేను చిట్టయ్య వర్సెళ్ళాను. చిట్టయ్య వర్స కనీసం రోడ్డు లేదు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామం ఉందంటే చూస్తే చాలా బాధేసింది. అలాగే తులసిపేట కాలనీకి వెళ్ళాను. కాలనీ చాలా అధ్వాన్నంగా ఉంది. తులసిపేట గ్రామంలో రోడ్లు లేవు, డ్రైన్లు లేవు. ఈ చుట్టుపక్కల గ్రామాలు నేటికి 35 సంవత్సరాలుగా దొంగ ఓట్లు వేయించుకొని వాళ్ళ చేతకి వాళ్ళకి భయపెట్టి ఓట్లు వేయనివ్వకుండా చేసి అదిరించి బెదిరించి ఈ నిమ్మాడలో గ్రామ బహిష్కరణలు కూడా చేసినారట. నాయబ్రాహ్మణులకి పంచేసుకునేవారట. పాలు పెరుగు అన్ని వాళ్లే అమ్ముతారట. ఆఖరికి పువ్వులు కూడా వాళ్లే అమ్ముతారట. ఏ రైతుకి సంతోషంగా బ్రతకనివ్వరట. ఏమిటి రౌడీజం అని నేను అడుగుతున్నాను. ఈ నడిపట్టు నిమ్మాడలో మేమన్నీ గమనించాం. నిమ్మాడ, పదమమ్మడి, చిన్నమమ్మడి, వాండ్రాడ, గట్లపాడు, తులసిపేట, చంతుపేట, చిట్టయ్య వలస ఈ గ్రామాల్లో నేటికి 35 సంవత్సరాలుగా రాక్షస పరిపాలన జరుగుతుంది. ప్రజలకి హింసించి నానా రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు. నేను ఈ నిమ్మాడ నడి రోడ్డు నుంచి చెప్తున్నాను. మీ గ్రామాలందరూ ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను. మీకు ఎటువంటి ఇబ్బందులు జరగవని చెప్తున్నాను. నేను గడిచిన కాలంలో వైసీపీకి ఎవరైనా ఓటు వేస్తే వాళ్ళకి పథకాలు ఇవ్వవు, కేవలం సైకిల్కి ఓటేస్తేనే మేము పథకాలు ఇస్తామని భయపెట్టారు. సరే, ఈ గ్రామాలన్నీ కూడా అలాగే మీరు భయపెట్టి రాజకీయాలు చేశారు. ఈరోజు మాకు అధికారం ఉంది, నా చేతిలో అధికారం ఉంది. నాకు కావాలంటే